వెల్కమ్. వరంగల్ లో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పేసి అబద్ధాలు పలుకుతున్నారు. నేను వాళ్ళందరికీ ఒకటే సమాధానం చెప్తున్నా, నేను మరలా లెక్క చెప్తున్నా. ఇదే నాకు అతిపెద్ద చివరి సమావేశం ఎన్నికల్లో. నేను చెప్పే లెక్కల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 108 నోటిఫికేషన్లు ఇచ్చి 35,000 రిక్రూట్మెంట్ చేసినాం. పోలీస్ డిపార్ట్మెంట్ లో 32,000 రిక్రూట్మెంట్ చేసినాం. కరెంటు డిపార్ట్మెంట్ లో 33,000 రిక్రూట్మెంట్ చేసినాం. ఇలా పంచాయతీ సెక్రటరీలు 9,350, సింగరేణిలో 13,500, ఆర్టీలో 5,550, మొత్తంగా 1,30,000 ఇచ్చినాం. నీకు నీతి నిజాయితీ ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే, సిగ్గు ఎగ్గుంటే, నేను చెప్పిన లెక్క తప్పని అనుకుంటే నువ్వు నిరూపించు. నేను ఇప్పటికైనా విడ్డా చేసుకుంటాను, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఉద్యోగాలు అంటే ప్రభుత్వంలోనే కాదు, ఇంకా 50-60,000 ఉద్యోగాలు వస్తున్నాయి. ఆ ఉద్యోగాలు కల్పన చేసింది కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కొత్త కలెక్టరేట్లు, ఆర్డీఓ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు, కొత్త ఎస్పీ ఆఫీసులు, డిఎస్పీ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లు, కొత్త రైతు వేదికలు, కొత్త గురుకులాలు, అనేకం ఇలా సృష్టించిండు, కల్పన చేసిండు. ఇంకా 40-50, 50-60,000 ఉద్యోగాలు వచ్చే నెల రోజుల్లో వస్తాయి. ఎక్కడ కోచింగ్ సెంటర్లు పోయినా నిరుద్యోగ ముత్రులు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఈ ప్రభుత్వం మీద, కేసీఆర్ మీద విశ్వాసం ఉంది కాబట్టి ఇలా మొత్తం కూడా ఆ కోచింగ్ సెంటర్లు కలకల్లాడుతున్నాయి. అనేక మా ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఇలా ఉచిత కోచింగ్ ఇస్తున్నారు. మా మీద విశ్వాసం ఉంది కాబట్టి, ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఇలా కోచింగ్ కోసం వాళ్ళందరూ కూడా లైన్లు కట్టిండ్రు. 2,000 మందికి కోచింగ్ ఇచ్చి 650 మందికి ఉద్యోగాలు ఇప్పించింది ఇలా పెద్ద సుదర్శన్ రెడ్డి గారు. అంతేకాదు, ఇదే కాకుండా ఇలా ప్రైవేట్లో ఉద్యోగ కల్పన జరిగింది. 30-40 లక్షల మంది ఉద్యోగాల కోసం ఈ రాష్ట్రంలో చదువుకొని రెడీగా ఉన్నారు. 2 లక్షల మందికి ఐటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు వచ్చినాయి, ఐటీ కంపెనీలో ఉద్యోగాలు వచ్చినాయి. అదేవిధంగా ప్రైవేట్ కంపెనీల్లో 14,800 కంపెనీలు పెట్టినాం, 14.5 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళు ఏమంటున్నారు, ప్రైవేట్ కంపెనీలు పెట్టింది ప్రైవేట్ పెట్టుబడిదారులు. అదేవిధంగా ఉద్యోగాలు వచ్చింది మేము కష్టపడి సంపాదించుకున్నాం. మీకు, మీ కేసీఆర్కు, పల్లా రాజేశ్వర రెడ్డికి ఏం సంబంధం వీటితో అంటున్నారు. ఇలా ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ ప్రభుత్వం మాత్రమే ఇస్తుంది. ఇలా మిగతా దగ్గర ప్రైవేట్ వాతావరణం 14,800 కంపెనీలు పెట్టడానికి కావాల్సిన భూమి ఇచ్చినాం, నీళ్లు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, భద్రత ఇచ్చినాం, పర్మిషన్లు ఇచ్చినాం. అందుకే 14,800 కంపెనీలు వచ్చినాయి. భూమి ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, భద్రత ఇచ్చి, పర్మిషన్లు ఇచ్చిన కేసీఆర్ కు, కేటీఆర్ కాకుండా వీటిని కల్పన చేసింది ఇంకెవ్వడం అని చెప్పి అడుగుతా ఉన్నా. కాబట్టి ఉద్యోగాలు కల్పన చేయడం వేరు, ఉద్యోగాలు ఇవ్వడం వేరు. ఇంకా అనేక మంది నిరుద్యోగ మిత్రులకు ఇప్పుడు కూడా వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఆశపడుతున్నారు, వస్తాయి. ఇచ్చేది కూడా కేసీఆర్ ప్రభుత్వమే. రాకపోతే ఇంకా ప్రైవేట్ కంపెనీలు అనేక వస్తాయి. ఇలా ఐటీలను కూడా వరంగల్కు తీసుకొచ్చింది కేటీఆర్ గారే. టెక్ మహేంద్ర కంపెనీని, అదేవిధంగా సెయింట్ కంపెనీని తీసుకొచ్చాం. వాళ్ళ ఇక్కడ ఉన్న లోకల్